చైనా తైవాన్ల మధ్య మళ్లీ ఉద్రిక్త వాతావరణం అలుముకుంది హాంకాంగ్ వార్షిక సైనిక విన్యాసాలకు తైవాన్ సన్నద్దమవుతున్న వేళ డ్రాగన్ బెదిరింపులు మొదలుపెట్టింది నిన్నటి నుంచి తైవాన్ సరిహద్దులకు యుద్ద నౌకలు విమానాలను పంపుతోంది ముప్పై రెండు ఫైటర్ జెట్లు తైవాన్ జలసంధి మధ్య రేఖను దాటినట్లు తైవాన్ రక్షణ శాఖ ఆరోపించింది తైవాన్ను భయపెట్టేందుకు చైనా ప్రయత్నాలను తీవ్రం చేసింది తాజాగా భారీ సంఖ్యలో యుద్ధనౌకలు ఫైటర్ జెట్ ఇతర విమానాలను తైవాన్ దిశగా పంపింది ఈ విషయాన్ని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పీఎల్ఏ మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఏకంగా ముప్పై ఎనిమిది విమానాలు తొమ్మిది నౌకలు తైవాన్ దిశగా వచ్చాయని తెలిపింది బుధవారం ఉదయం నుంచి దాదాపు ముప్పై యుద్ద విమానాలు వచ్చినట్లు తైవాన్ రక్షణ శాఖ ప్రకటించింది అందులో జే టెన్ సిక్స్టీన్ రకం ఫైటర్లు ఉన్నాయి చైనాకు చెందిన హెచ్ సిక్స్ భారీ బాంబర్లు కూడా తైవాన్ సమీపంలో ఎగిరినట్లు సమాచారం అందులో ముప్పై రెండు విమానాలు తైవాన్ జలసంధిలోని మధ్యరేఖను దాటినట్లు తైవాన్ రక్షణ శాఖ తెలిపింది ఈ లైన్ను ఇరుదేశాల మధ్య అనధికారిక సరిహద్దుగా భావిస్తారు బుధవారం మధ్యాహ్నం తర్వాత మరో ఇరవై మూడు విమానాలు వచ్చినట్లు తైవాన్ ఆందోళన వ్యక్తం చేసింది తైవాన్ నిర్వహించే హాన్గాంగ్ సైనిక విన్యాసాల ముందు చైనా ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది ఏప్రిల్లో కూడా తైవాన్ సరిహద్దు ప్రాంతాల్లో డ్రాగన్ భారీగా యుద్దనౌకలు డజన్ల కొద్దీ ఫైటర్ జెట్లను మోహరించింది యుద్ధానికి రిహార్సల్ గా పేర్కొంది అప్పట్లో షిప్పింగ్ ఎయిర్లైన్స్ విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ మెక్ కార్థీతో తైవాన్ అధ్యక్షురాలు స్థాయి ఎంగవెన్ సమావేశం కావడంతో ప్రతీకార చర్యగా తైవాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఎనిమిది నౌకలతో పాటు నలభై ఫైటర్ జెట్ విమానాలను చైనా మోహరించింది